కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోల్లో ఆర్ఎన్బి పంచాయతీ స్థలాలు ఆక్రమణకు గురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. పాత పంచాయతీ కార్యాలయం చుట్టుపక్కల భారీగా ఆక్రమణదారులు దుకాణాలు వెలిశాయి. ఈ పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు పంచాయతీ అధికారులు. ప్రభుత్వ పనులన్నీ వైసీపీ నేతలకే అప్పగించడం పట్ల స్థానికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పంచాయతీ ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. జనవరి నియోజకవర్గం ఉంగుటూరు మండలం కాలకొల గ్రామం నుండి జయపాలకి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున కాలకొల గ్రామంలో పంచాయతీ భవనం ఉంది. భవనానికి ఆనుకుని ఆరంభిక ఉన్న మధ్యలో ఈ ఇచ్చలవిడిగా బడ్డీలు పెట్టి ముందు తాగుతూ పాత పంచాయతీ గ్రామంలోనే ఆ పంచాయతీ భవనం నందు అందరూ మద్యం సేవించడం జరుగుతుంది. ఈ విషయమై మేము ఫిర్యాదు చేశాము. దీని మీద ఎవరు కూడా కొంచెం అధికారులు స్పందన తక్కువగా ఉంది. దయచేసి పాత పంచాయతీ భవనం కాపాడుతూ ఆక్రమణ తొలగిస్తూ మద్యం సేవించే వాళ్ళని కానీ గంజాయి సేవించే వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీకు కోరుతున్నాం. ఘనవారం కొన్ని ఆరంభికున్న మధ్యలో ఈ ఇచ్చలవిడిగా బడ్డీలు పెట్టి ముందు తాగుతూ పాత పంచాయతీ గ్రామంలోనే ఆ పంచాయతీ భవనం నందు అందరూ మద్యం సేవించడం జరుగుతుంది. ఈ విషయమై మేము ఫిర్యాదు చేశాము. దీని మీద ఎవరు కూడా కొంచెం అధికారులు స్పందన తక్కువగా ఉంది.